అంటే అది ఒక విష సర్పం కాబట్టి ఒక్క కాడితో మనిషి ప్రాణాలను పైకి లేపుతుంది అక్కడ పాము ఉంది అంటే కొందరు ఆ పక్కకు కూడా వెళ్లరు మరి ఈ పాముల్లో చాలా జాతులు ఉన్నాయి అందులో కొన్నింటిని దైవ స్వరూపాలుగా కూడా చూస్తారు మరికొన్ని విషసర్పాలు కూడా ఉన్నాయి అలాంటి వాటిలో ఒకటే కింగ్ కోబ్రా భారతదేశంలోని పాముల్లో కింగ్ కోబ్రా భయంకర పాముగా చెప్తారు మరి చాలామందికి ఈ కింగ్ కోబ్రా గురించి ఏమీ తెలియదు మరి ఈరోజు ఈ వీడియోలో కింగ్ కోబ్రా గురించి మనం తెలుసుకుందాం అదేంటంటే మీరు తప్పక ఆశ్చర్యపోతారు ఈ కోబ్రా కళ్ళు చాలా షార్ప్ గా ఉంటాయి ఈ పాము విషంతో నాలుగు ఏనుగుల ప్రాణాలు తీయొచ్చు ఈ పాము దగ్గర దగ్గరగా ఇరవై ఐదు సంవత్సరాల వరకు బ్రతుకుతుందట ఈ పాము పొడవు ఇంచుమించుగా రోజు పెరుగుతూ ఉంటుంది అలాగే ఒక మనిషిని సైతం మింగగలదట ఈ కోబ్రా పాము ఈ పాము మూడు బాగాలేకపోతే సొంత వాటిని కూడా తినేస్తుందట ఈ కింగ్ కోబ్రా మనుషుల నుండి దూరంగా ఉండడానికి ఇష్టపడుతుంది ఒకవేళ తనకు ఆపద కలుగుతుందని తెలిస్తే వారిని దాడి చేయడానికి ఏమాత్రం వెనకాడదు ఈ కింగ్ కోబ్రా ఈ పాము తన పడగ విప్పి ఒక కింగ్ లాగా నిలబడుతుందట ఇది తన బలాన్ని శత్రువులకు చూపించడానికి ఇలా నిలబడుతుందని తెలుస్తోంది ఈ కింగ్ కోబ్రా విషం మనిషిని సైతం చంపివేస్తుంది అలాగే ఇది చాలా సర్పాలను ఎలుకలను బల్లి వంటి వాటిని బాగా తింటూ ఉంటుంది ఇది ఇతర పాములను కూడా తింటుంది ఈ కింగ్ కోబ్రా తన జాతి అయిన కోబ్రా పాములను తినడానికి ఇష్టపడుతుందట ఈ పాము వెలుతురు సమయంలో తన వేట ప్రారంభిస్తుంది కానీ ఇతర పాములు రాత్రి వేళల్లో వేటాడుతాయి మరి భూమిపై కల భయంకరమైన పాముల్లో ఈ కింగ్ కోబ్రా ఒకటి మరి మీరు కూడా ఈ కింగ్ కోబ్రా పాముల నుండి కాస్త జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడి ఉంటుందని నమ్ముతూ మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్